ఆకాశవాణి పిల్లల కోసం జానపద గాథలు తెలంగాణ భాషలో తెలుగువారి జానపద కథలు సంపుటి నుంచి నలుగురు చెవిటోళ్లు ఒకరిని మించిన ఘనుడు ఇంకొకడు కథలు ప్రసారమవుతాయి రచన డాక్టర్ ఎం హరికిషన్ పట్టణం దామెర పద్మారెడ్డి ముందుగా చెవిటోళ్ళు ఒక ఊళ్ళే రంగయ్య రంగమ్మ అని మొగుడు పెండ్లాలు ఉండేటోళ్ళు వాళ్ళిద్దరికి బ్రహ్మ చెవుడు రంగయ్య రంగమ్మలిద్దరికే కాక వాళ్ళ కొడుకు సుబ్బయ్య కోడలు సుందరమ్మలకు కూడా శవుడే వాళ్ళ నలుగురికి శివుడైనా అది ఎవ్వరికి తెలియవద్దని ఎదుటోళ్ళు చెప్పేది ఏం వినబడకున్నా అంత మంచి వినబడుతున్నట్టు తలకాయలు ఊపేటోళ్ళు నోటికేది దస్తది వాగేటోళ్ళు అవతలోళ్ళు ఏం అడుగుతున్నారో అర్థం కాదు వీళ్ళేం మాట్లాడతానరో అర్థం కాదు తాము ఒకటి అడిగితే వాళ్ళొకటి చెప్తా ఉండేసరికి ఊరోళ్ళకు నెమ్మదిగా వాళ్ళ శవుడు గురించి అర్థమవుతుంది అప్పట్నుంచి వాళ్ళు కనబడంగానే ఏం మాట్లాడకుండా తప్పించుకొని తిరుగుడు మొదలు ఒకరోజు పక్కూరు నుంచి ఒకడు ఆ ఊరికి వచ్చుకుంటూ వచ్చుకుంటా దారి మర్చిపోతాడు ఊళ్ళకెట్ల పోవాలనబ్బా అని ఆలోచించుకుంటా ఆలోచించుకుంటా ఎవరన్నా కనబడతారేమోనని దారి ఎత్తుక్కుంటా ఉంటా అంటే ఈ సుబ్బయ్య పొలం దున్నుకుంటా కనబడతాడు సుబ్బయ్య చెవుటోడని మనకి తెలియదు కదా దాంతో సుబ్బయ్య దగ్గరికి పోయి అన్నా అన్నా మాది పక్కూరు దారి తప్పిపోయినా ఊళ్ళెకెట్ల పోవాలనన్నా అని అడుగుతాడు సుబ్బయ్యకు చెవులు దాంతోటి వాడు వీడెవడో ఎద్దుల కోసం వచ్చినట్టున్నాడు అనుకొని ఈ ఎర్రెద్ది ఏడు వేలు ఆ పచ్చెద్దు పదివేలు కొంటెగోను లేదంటే లేదు అంటాడు వాడు ఎద్దులు కాదన్నా ఊళ్ళెకెట్ల పోవాలే అని అడుగుతాడు ఆ మాటలకు సుబ్బయ్య కోపంగా సూడు నువ్వెన్న చెప్పు ఒక్క పైస కూడా తక్కువ చెయ్య ఇష్టం ఉంటే కొను లేకపోతే లేదు అని అంటాడు వాడు తలకాయ గొక్కుంటా వీడెవడో శవుటోడన్నా అయి ఉండాలే లేకపోతే తిక్కోడన్నా అయి ఉండాలి అందుకనే నేనోటడుగుతా అంటే వాడోటి చెప్తాడు అనుకొని అప్పుడు చేయకుండా ఆడికి వెళ్ళిపోతాడు మళ్ళా దారి కోసం వెతుకుతా ఉంటే సుబ్బయ్య పెండ్లం మొగుని కొరకు నెత్తి మీద సద్దిముళ్ళ పెట్టుకొని వచ్చుకుంటగానే పడుతుంది ఆమె కూడా చెవుడుదేనాయి ఆ సంగతి తెలియక వీడు సంబ్రంగా ఆమెకాడికి పోయి అమ్మా అమ్మా మాది పక్కూరు దారి తప్పిపోయినా ఊళ్ళేకెట్ల పోవాలే అని అడుగుతాడు దానికి ఆమె వాడు అన్నం అడుగుతాండేమో అనుకొని సూర్ణ గంపలు గంపలున్నది అన్నం ముదుగాలు నా మొగానికి పెడతా అయినది ఇన్నాంక మిగులితే నీకు పెడతా సరేనా అని అంటది దానికి వాడు తాను ఏమడిగిండో ఆమెకు సక్క వినవడలేదేమో అనుకొని అన్నం కాదమ్మా ఊళ్ళెకు ఊళ్ళెకు ఊళ్ళేకెట్లా పోవాలి అని అడుగుతాడు గట్టిగా దానికి ఆమె కోపంగా ఏంది నా మగన్ కన్నా మొదలు నీకు పెట్టానా ఒక్క ముద్ద కూడా పెట్టా నీకు ఇష్టమైతే ఉండు లేకపోతే ఓ అని అంటది వాడు తలకాయ గోక్కుంటా అక్కడ వాడు ఇక్కడ ఈమె ఇద్దరు తలకాయ లెక్క మాట్లాడతాను అనుకొని ఆడికెళ్ళి పోతాడు వాడు మళ్ళా దారి కోసం వెతుక్కుంటా పోతా అంటే ఒక ఆడ సుబ్బయ్య నాయన రంగయ్య మేకలు కాసుకుంటా కనబడతాడు రంగయ్య కూడా చెవిటోడే కదా అది తెలియక వీడు సంబరంగా హమ్మయ్య ఇక నన్ను అడిగి దారి తెలుసుకోవాలి అనుకొని ఉరుక్కుంట రంగయ్య కానికి పోయి తాత తాత నాది పక్కూరు దారి తప్పిపోయిన ఊళ్ళకి ఎట్లా పోవాలి తాత అని అడుగుతాడు రంగయ్య వాడు మేకల కొరకు వచ్చిండేమో అనుకొని చూడు మంచి మేకలు నేను అమ్మ ఇక కావాలంటే ఇక కుంటిది కానీ ఇక గుడ్డిది కానీ ఇత్తా ఏది కావాలనో చెప్పు అని అంటాడు ఆ మాటలకు వాడు దెబ్బకే ఊరబ్బా కనబడ్డేవాడల్లా ఏందేందో తిక్క మాట్లాడుతాను రు అనుకొని మేకలు కాత ఊళ్ళే కోవాలే ఊళ్ళేకు దారి చెప్పు అంటాడు గట్టిగా దానికి రంగయ్య కోపంగా అరే మంచి మేకలు నమ్మనని ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు ఇష్టమైతే తీసుకోలేకపోతే లేదు అని అంటాడు ఆ మాటలకు వాడు ఈ ఊళ్ళే అందరి గీసంంటి తిక్కలోలే కాదు కదా ఎవడు చూసినా ఒకటి అడుగుతో ఒకటి చెప్తాండేంది అనుకుంటా ఆడికి వెళ్ళిపోతాడు వాడు మళ్ళా దారి కోసం వెతుక్కుంటా పోతాంటే ఒక ఆడ రంగయ్య పెండ్లం బర్రెకాడ కూసుకొని పాలు వెండుకుంటా కనబడుతుంది ఇంకా బ్రహ్మచవుడు ఆ సంగ ద్వీనికి దాంతోటి ఇక ఆఖరిసారి ఈమెను అడిగి చూతా అనుకొని ఆమె కడికోయి అవ్వా అవ్వా మాది పక్కూరు దారి తప్పిపోయినా ఊళ్ళకెట్ల పోవాలనవ్వా అని అడుగుతాడు ఆమె వాడు పాలకొరకచ్చిండేమో అనుకొని సూడునైనా ఇది ఇచ్చేది అర్ధ లీటరే మాకే సరిపోవు ఇంక నీకేం పోయాలే ఇంకేవాళ్ళు నన్ను అడుగుపో అని అంటది ఆ మాటలకు వాడు హోషిని ఈమె కూడా గట్లనే తిక్కతిక్క మాట్లాడుతుంది అనుకొని దగ్గర దాకా పోయి పాలు కాదవ్వా ఊళ్ళే ఊళ్ళేకి పోవాలే దారి చెప్పు అని అంటాడు గట్టిగా దానికి ఆమె కోపంగా ఏంద్రో పాలియనని ఒక్కసారి చెప్తే అర్థం కాదా మీది మీది కత్తాను పూరక తీసి కొడతా చూడు ఏమనుకుంటున్నావో అని పొరక చేతులకు తీసుకుంటుంది ఆ దెబ్బకే వాడు భయపడి ఓర్ నాయనో ఇది మామూలు ఊరు కాదు లోపలికి ఓకముందే గిట్లుంటే ఇక ఊళ్ళే అడుగు పెడితే ఇంకేమన్నా ఉన్నదా నాకు కూడా వీళ్ళ మాటలు విని విని తిక్కబడతదేందో అనుకొని ఇక మర్రి చూడకుండా ఇనుక పోతాడు ఇంతవరకు మీరు నలుగురు చెవిటోళ్ళు కథ అన్నారు కదా ఇప్పుడు ఒకరిని మించిన ఘనుడు ఇంకొకడు కథ అయిందా అనగనగనగా ఒక ఊళ్ళే ఒక ధనవంతుడు ఉండేటోడు వాడు బాగా సంపాదించి ఒక పెద్ద మేడ కట్టుకున్నాడు కానీ ఆ ఇంటికి వాకిలి కొంచెం చిన్నగా ఉంటుంది ఆ ధనవంతుడికి చాలా మంది వాళ్ళు ఉండేవాళ్ళు ఎక్ కడికి కాలు గదిపే పని లేకుండా అన్నీ వాళ్లే చూసుకునేటోళ్ళు దానికి తోడు వానికి బాగా తిండి పిచ్చి ఏ తెప్పించుకొని ఎంత దినబుద్దైత అంత తినేటోడు దాంతోట ధనవంతుడు రోజు రోజుకు మస్తు దొడ్డై లెక్క బలిసిండు ఎప్పుడు మేడ మీదనే ఉండేటోడు ఒకరోజు దార్లే ఒక పిల్లోడు పోకుంట పోకుంటా ఆ ఇంటి ముంగటాగి ఆ మేడను ఆ పైన కూసున్న ధనవంతుణ్ణి మార్చి మార్చి చూసుకుంటాను నవ్వబట్టిండు అది చూసివాడు ఈ పిల్లగాడెవరో గాని నన్ను నా సంపదను నా మేడను చూసి బాగా సంబరపడతాడు అని ముచ్చటపడి ఆ పిల్లగాని పైకి రమ్మని వెళతాడు ఆ పిల్లగాడు పైకొచ్చినాక ఏంది బాబు ఇంటిని నన్ను చూసి గట్లనవుతానో అని అడుగుతాడు దానికి ఆ పిల్లగాడు ఆ ఏం లేదు నువ్వేమో మంచిగా బలిసి గున్నేం లెక్క గింతున్నావు మీ ఇంటి వాకిలి చూస్తేనేమో చాలా చిన్నవున్నది మరి నువ్వు చచ్చిపోతే నీ శవాన్ని బయటికి ఎట్లా తీసుకెత్తరు కొంపదీసి గోడలు గిట్లా వగలగొడతరా అనే ఆలోచన వచ్చి నవ్వుకుంటాన్నా అని అంటాడు ఆ మాటలకు వానికి బాగా కోపం వస్తుంది వీడెవడో గని బాగా చేస్తాడు వీళ్ళ విలిపిస్తే పిలిపిస్తే ఎట్లా మాట్లాడాలనో కొంచెం బుద్ధి చెప్తారు అనుకొని పనోళ్లను పిలిపించి వాళ్ళు ఇంటికాడెవరన్నా ఉన్నారో చూసి పిలుచుకొని రమ్మని చెప్తాడు వాళ్ళు పోయి వాళ్ళ అన్నం తీసుకొని వస్తారు ఆ ధనవంతుడు జరిగిందంతా చెప్పి వీడు చిన్న పెద్ద లేకుండా ఏది వడతా దొరుతాడు కొంచెం బుద్ధి చెప్పుండ్రి అని అంటాడు వాళ్ళన్న కోపంగా దిక్కు చూసి ఏందిరా కొద్దిగానన్నా నన్న బుద్ధున్నదా నీకు శవం తలుపులకెళ్ళి బయటికి రాకపోతే బంగారం వసు గోడను వగల ఎవరన్నా కావాలంటే ముక్కలు ముక్కలు చేసి నరికి తీసుకెత్తరు కానీ గది కూడా తెలియదా గింత పెద్దగైనవు గాని చి నిన్ను నా తమ్ముడని చెప్పుకునడానికే సిగ్గైతాంది అని తిట్టబట్టేండు ఆ మాట వినంగానే ధనవంతుడు నోరు తెరుతాడు తమ్ముడే అనుకుంటే అన్న కూడా తక్కువడేం కాదు ఒకరిని మించి ఇంకొకరున్నారు వీళ్ళిద్దరికీ బాగా బుద్ధి చెప్పాలి అనుకొని వాళ్ళ నాయనని పిలిపిస్తాడు నీ ఇద్దరు కొడుకులు చిన్న పెద్ద లేకుండా నోటికేదస్తుంది అడ్డంగా వాక్కుంటున్నారు నువ్వన్నా కొంచెం గడ్డి పెట్టి వీళ్లకు అని జరిగిందంత చెప్తాడు దాంతోటి వాళ్ళ నాయన కోపంతోటి మండిపడుకుంటా కొడుకుల దిక్కు తిరిగి ఏందిరా వాళ్ళు పైసలున్నోళ్ళు సత్తే గోడలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు అట్లనని శవాన్ని ముక్కలు ముక్కలు చేసి బయటికి తీయాల్సిన అవసరమూ లేదు ఇంట్లోనే బొంద పూడ్చి పెట్టుకుంటారు లేకపోతే ఇంటి మధ్యలో శవం పెట్టి మొత్తం ఇంటినే తగలబెట్టుకుంటారు మనకెందుకురా వాళ్ళ శవం వాళ్ళిష్టం మనం ట్టిగా చూసుకుంటుండాలి గాని అట్టిగా ఉండద్దు అని అంటాడు ఆ మాటలు వినంగానే ధనవంతునికి నూట మాట రాలే ఓరి దేవుడో అన్నదమ్ములే అనుకుంటే వాళ్ళ నాయన కూడా తక్కువడేం కాదు వీళ్ళ మాటలు వినుకుంటుంటే ఇప్పుడే ఇక్కడనే సచేటట్టున్నా వీళ్ళకు చెప్పాలనుకున్న చూడు ఇక నా అది బుద్ధి తక్కువ అని అందరిని ఆడికెళ్ళి పంపిస్తాడు ఇంతవరకు మీరు ఒకరిని ఇంకొకడు కథ ఇన్నారు కదా రచన డాక్టర్ ఎం హరికిషన్ దామిర పద్మారెడ్డి మళ్ళా రే పొద్దామట్ల ఐదున్నరకు కథ ఇందాం పిల్లల కోసం జానపద గాథలు తెలంగాణ భాషలో ప్రసారమవుతాయి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పియ్ రెండు ఎత్ నిండా.